గడిచిన 5 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ శ్రమల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ 52,000 కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 100% పైగా పెరిగి 110,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ లో కూడా ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. యూపీఏ పదవీ కాలం ముగుస్తున్న సమయంలో ఐటీఆర్ పాలసీ తీసుకువచ్చింది. సర్వీసెస్ ఎగుమతుల విషయంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. 8-9% జాతీయ సగటుతో పోలిస్తే ఐటీఎస్ ఎగుమతుల్లో రెట్టింపుకు పైగా, అంటే 17% పైగా వృద్ధి రేటును సాధించింది. 5 సంవత్సరాలలో రెట్టింపు ఎగుమతులను చూపెడుతూ మరి 2013-14 సంవత్సరంలో 57,258 కోట్ల ఐటీ ఎగుమతులు ఉండగా, మరి 2018-19 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు మొత్తం 109,219 కోట్లకు పెరిగింది. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఈకోసిస్టమ్ను ప్రోత్సహించడానికి, ఐటీ రంగ వృద్ధిని పెంపొందించి అభివృద్ధిపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలమైన విధాన చర్యలను చేపట్టింది. ఐసీటీ పాలసీ, ఇమేజ్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ మున్నగు రంగ సంబంధ నిర్దిష్టమైన విధానాలను ప్రకటించింది. డొమైన్ నిర్దిష్ట కంపెనీలను ఆకర్షించడానికి ప్రతి ప్రాధాన్యత అంశానికి తగ్గట్టుగా ప్రోత్సాహకాలను, పథకాలను కూడా రూపొందించడం జరిగింది. వరంగల్లోని ఐటీ హబ్ కానీ, టాస్క్ కానీ, ఐటీ టవర్ ఏర్పాటు కానీ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, అదేవిధంగా రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.